Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP Intelligence Chief Kasireddy, ఈయన స్పెషాలిటీ ఏమిటో తెలుసా? ప్రభుత్వ పాలనలో ఇంటెలిజెన్స్ విభాగం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వంలో తెర వెనుక ఏం జరుగుతోంది? ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరు ఎలా ఉంది? ఇలాంటి విషయాలు మొదలుకొని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూడా ఈ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉంది కాబట్టే గత టీడీపీ హయాంలో చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన ఏబి వెంకటేశ్వరరావును ఈ శాఖకు చీఫ్గా నియమించారు. ఆయన ఇచ్చిన రిపోర్టుల ఆధారంగానే గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనని చంద్రబాబు అతి విశ్వాసానికి పోవడం, చివరికి ఎన్నికల ఫలితాలు చూసి టీడీపీ నేతలు ఏబి వెంకటేశ్వరరావుపై ఫైర్ అవడం తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఇంతటి కీలకమైన ఇంటెలిజెన్స్ శాఖకు చీఫ్గా అత్యంత సమర్థుడైన అధికారిగా పేరున్న సీనియర్ ఐపీఎస్ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆర్థిక నేరాల అంతు తీల్చడంలో సమర్థుడిగా కసిరెడ్డికి పేరుంది. ప్రతిపక్ష టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈఎస్ఐ కుంభకోణంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కూడా రాజేంద్రనాథ్ రెడ్డే. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్నారు. ఇకపై విజిలెన్స్ విభాగంతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన మనీష్ కుమార్ సిన్హాకు విశాఖ పోలీస్ కమిషనర్గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. విశాఖ పరిపాలన రాజధానిగా ఖాయమైన నేపథ్యంలో మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండడంతో మనీష్ కుమార్ సిన్హాను విశాఖ సిపిగా నియమించారు. విశాఖ సిపిగా బాధ్యతలు నిర్వహించిన ఆర్కే మీనాను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.